పీఆర్పీ నుంచి గెలిచారు, కాంగ్రెస్ లో చేరారు, విభజన సమయంలో జై సమైక్యాంధ్ర జెండా పడతారనుకున్నారు, ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ టికెట్ కోసం ట్రై చేశారు, బీజేపీ కనికరిస్తుందని ఆశపడ్డారు, చివరికి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. 5 ఏళ్ల రాజకీయ అనుభవంలోనే ఇన్ని అవతారాలు చూపించిన లీడర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫ్యూచర్ కోసం ఏం ప్లాన్ వేశారు? కురసాల కన్నబాబు జర్నలిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాయకుడు. 2009లో పీఆర్పీ నుంచి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నబాబు సామాజిక సమీకరణాలతో పాటు అప్పట్లో చిరంజీవి ఇమేజ్ కలిసొచ్చి హఠాత్తుగా ఎమ్మెల్యే అయిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొన్నాళ్ల తర్వాత పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కన్నబాబు కూడా కండువా మార్చారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ నిధులు రాబట్టుకున్నారు. తర్వాత ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్న కన్నబాబు రాజకీయ జీవితాన్ని రాష్ట్ర విభజన తలకిందరు చేసింది. విభజనకు అనుకూలంగా ఉన్న పార్టీకి మద్దతు పలకాలో, విభజనను వ్యతిరేకిస్తున్న జనం వైపు వెళ్లాలో తేల్చుకునే లోపే పుణ్యకాలం గడిచిపోయింది. కాంగ్రెస్ కు దూరమై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర వైపు అడుగులు వేస్తారన్న ప్రచారం జరిగింది. టీడీపీలో చేరి కాకినాడ ఎంపీ స్థానానికి పోటీ చేయాలనుకున్నారు. కానీ అప్పటికే టికెట్ రేస్లో ఉన్న పోతుల విశ్వం కన్నబాబు రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే చివరికి వారిద్దరూ కాకుండా తోట నరసింహం టికెట్ దక్కించుకున్నారు. కనీసం తన సొంత నియోజకవర్గంలో అయినా టీడీపీ టికెట్ దక్కుతుందని కన్నబాబు ఆశించినా నిరాశే మిగిలింది. పోనీ బీజేపీలోకి అడుగు పెడదామనుకునేసరికి ఆ పార్టీతో టీడీపీ దోస్తీ కట్టింది. ఇక చేసేదేం లేక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి ఓటమి పాలయ్యారు. కాకపోతే టీడీపీ గెలిచిన ప్రతి చోట వైసీపీ రెండో స్థానంలో ఉంటే, కాకినాడ రూరల్లో మాత్రం కన్నబాబు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఫలితాల నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కన్నబాబు. ఏ పార్టీ నాయకులను కలవట్లేదు, అనుచరులు కార్యకర్తలతో మాత్రం టచ్ లో ఉంటున్నారట. ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ పై సీరియస్ గా దృష్టి పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీలో లేని కన్నబాబు త్వరలో ఏదో ఓ కండువా కప్పుకోవాలనుకుంటున్నారట. జాతీయ పార్టీ బీజేపీలో చేరికపైనా ఆయన ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో చిరంజీవికి సన్నిహితుడిగా పేరుపడ్డ కురసాల ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ సపోర్టుతో కాషాయ కండువా కప్పుకోవాలనుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రూరల్లో ఉన్న మిత్రపక్ష టీడీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాకను వ్యతిరేకిస్తున్నారట. దీంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని సమాచారం. కన్నబాబు సతీమణికి వైసీపీ మేయర్ సీటు ఆఫర్ చేస్తుందన్న చర్చ ఆయన వర్గీయుల్లో జరుగుతోంది. కన్నబాబు వైసీపీ కండువా కప్పుకోవడం దాదాపు ఖాయమనే చెప్పుకుంటున్నారు.